జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కంటి దోషాలు, కామెర్లు వంటి అనేక వ్యాధులు కలుగుతాయి. చంద్రుడు మానసిక వ్యాధులు కలగడానికి ప్రధాన కారకుడు. నవగ్రహాల్లో రెండవ స్థానంలో దర్శనమిచ్చే చంద్రుడు కర్కటక రాశికి అధిపతిగా చెప్పబడతాడు. చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వారు చంద్రుడిని శాంతింపజేయడానికి అనేక మార్గాలను వెతుకుతారు. చంద్రగ్రహ దోషాలు గలవారు అవమానాలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన చంద్రుని అనుగ్రహాన్ని పొంది వాటి బారి నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలున్నాయి. చంద్రగ్రహ సంబంధిత దోషాలతో బాధపడుతున్న వారు ముత్యం ధరించాలని, శంఖాదానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. చంద్రుడికి తేనెతో చేసిన పిండి పదార్థాలంటే చాలా ఇష్టం. అందువలన పౌర్ణమి రోజున చంద్రునికి రాగి పాత్రలో వీటిని నైవేద్యంగా సమర్పిస్తే మంచిదట. చంద్రగ్రహ దోష నివారణకు సోమవారం నాడు శ్రీ సూక్తంతో చంద్రగ్రహ మూలమంత్రంతో యథావిధిగా పూజలు నిర్వహించిన తర్వాత ముత్యాన్ని ధరించాలి. చంద్రుని రంగు తెలుపు కనుక చంద్ర సంబంధ సమస్త దోషాలు ముత్యం ధరించినట్లయితే తొలుగుతాయట. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేయడం వలన ఆయన సంతృప్తి చెంది దోషాలు తొలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇలాంటి మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.